अधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमైనటువంటి ज्योतिष्य वास्तु మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్। WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాల 7వ తేదీలో 7వ నంబర్ లో జన్మించినటువంటి వారికి అంటే ఏంటి 7 అదే విధంగా 16వ తేదీ 25వ తేదీ ఈ మూడు తేదీలకు కూడా 7 సంబంధం ఉంటుంది। న్యూమరాలజీ పరంగా 7వ నంబర్ 16 25వ తేదీలో జన్మించినటువంటి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆ ఏయే నెలలో జన్మించినటువంటి వారికి 2021వ సంవత్సరంలో ఎటువంటి ఫలితములు రాబోతున్నాయి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే జనవరి మాసంలో జన్మించారు అనుకుంటే ఉదాహరణకి జనవరిలో జన్మించినటువంటి వారికి పర్టికులర్ గా ఏంటంటే కాస్త విదేశీ సంబంధించినటువంటి అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి। అంటే ఎన్నో సంవత్సరాల నుంచి విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉదాహరణకి వారికి ఈ సంవత్సరం కొంత మరలా ప్రయత్నం చేసినట్లయితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది। విదేశాల్లో ఉద్యోగాలు కావచ్చు, విదేశాల్లో చదవడం కావచ్చు, విదేశీ సంబంధంగా వ్యాపారం కావచ్చు, విదేశాల వాళ్ళతో కలవడం కావచ్చు, వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇక్కడి నుంచే చేస్తుండడం కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కావచ్చు, సినిమా ఫీల్డ్ అండ్ అట్లాగే టీవీ యాంకరింగ్స్ లేనట్లయితే కెమెరా రిలేటెడ్ సంబంధించిన ఈవెంట్స్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే ఇక్కడే ఉండి కూడా కొంతమంది సినిమా సంబంధించినవి చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో ఛానల్స్ లాంటివి పెట్టుకొని చక్కగా ఇచ్చేయడము, అలాగే మీడియా త్రూగా మీరు ఫేమ్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క జనవరిలో పుట్టినటువంటి వారికి ఉంటుంది। అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో పుట్టినటువంటి వారికి 7, 16, 25 తారీఖులో పుట్టినటువంటి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అని చెప్పి చూసినట్లయితే వీరికి చక్కగా పర్టికులర్గా ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి బిజినెస్లో బట్ ఎనీ బిజినెస్ మీరు కొత్తగా స్టార్ట్ చేయడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, అలాగే ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి నేర్చుకున్నది అప్లై చేయడానికి అలాగే ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్ మూలకంగా ఏదైనా సహాయ సహకారాలు రావడం అలాగే కొత్తగా ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఏర్పడము లేదంటే గతంలో ఏమైనా సరే చిన్న చిన్న గొడవలు అయిపోయి విడిపోయినటువంటి వారు మరలా సంధి కుదుర్చుకోవడానికి మరియు ఎటువంటి బిజినెస్ అయినా సరే మీరు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు, ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ తోడయ్యేలా ఉంటుంది, అలాగే మీరు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ పర్టికులర్గా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి। కూర్చోండి ఒక్కోసారి మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటాం, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడతాము కానీ రూపాయి వెనక్కి రాదు, కానీ ఈ సంవత్సరం మీకు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా కస్టమర్ని తెచ్చేలా ఉంటుంది। మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఏ రకంగా మనం గనక మార్కెట్కు దిగితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీ కూడా ఉంటుంది మీకు ఈ మాసంలో ఈ యొక్క 2021లో। అదేవిధంగా మార్చిలో జన్మించిన వారి పరిస్థితి కనుక చూసినట్లయితే 7, 16 మరియు 25 తారీఖుల్లో మార్చిలో జన్మించిన వారి పరిస్థితి కనుక చూసినట్లయితే ఈ సంవత్సరం పర్టికులర్గా వీరికి మనీ రిలేటెడ్ సంబంధించిన, వివాహ సంబంధించినటువంటి, లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన మరియు పర్టికులర్గా ఏంటంటే చూడండి ఒక్కొక్కసారి మనకి లైఫ్లో ఒక స్త్రీకి పురుషుడు ఎలా అయితే సపోర్ట్గా ఉంటాడు, మీకు మీ జీవిత భాగస్వామి అంటే ఒక స్త్రీ మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేనట్లయితే ఎవరైనా సరే ఫ్రెండ్స్లో కావచ్చు, ముఖ్యంగా స్త్రీల మూలకంగా కొంతవరకు మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా లగ్జరీ ఐటమ్స్ జ్యువెలరీ రిలేటెడ్ లేనట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్, ఫ్యాషన్ డిజైనింగ్స్ రిలేటెడ్, యానిమేషన్ రిలేటెడ్, గృహ సంబంధించిన కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు చాలా చక్కటి లాభాలు కలుగుతున్నాయి। ఏదేమైనప్పటికీ కూడా ఫైనాన్షియల్గా చాలా మటుకు సెటిల్మెంట్ స్టేజ్కి రావడం జరుగుతుంది। ఇక అదేవిధంగా చూసినట్లయితే మనకి 4వ నెలలో పుట్టినటువంటి వారికి అంటే ఏప్రిల్ మాసంలో కనుక పుట్టినటువంటి వారికి 7 అదేవిధంగా 16 మరియు 25వ తేదీల్లో జన్మించినటువంటి వారికి పర్టికులర్గా ఈ యొక్క 2021 అనేటువంటిది ఏంటంటే డిఫరెంట్గా ఏదైనా చేయాలనేటువంటి కోరిక, అలాగే అనవసరమైన ఖర్చులు కావచ్చు, అనవసరమైన యాక్టివిటీస్ కావచ్చు, మన టైంను మొత్తం తినేస్తున్నాయి,
ఇట్లా కాదు అని చెప్పని కొంత నిగూఢంగా రీసెర్చ్ చేయాలి కొన్నిటి మీద, అనవసరంగా అన్ని వాటి మీదకి వెళ్తున్నామని చెప్పని అటువంటి థాట్స్ మూలంగా చాలా మటుకు మీరు కట్ చేసుకోవడం జరుగుతుంది మీ డైలీ యాక్టివిటీస్లో. అలాగే కాస్త స్పిరిచువల్గా ఉండడము, వాట్ ఈజ్ వాట్ అనేటువంటి తెలుసుకోవడము, కొన్ని ఆస్ట్రాలజీ కానీ కొన్ని అకల్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు నేర్చుకోవడము, ఏదైనా సరే సీక్రసీ స్పై కొన్ని కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో పుట్టినటువంటి వారికి కలుగుతున్నాయి, అటువంటి ఫలితాలు కూడా వస్తాయి. అలాగే అందులో ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేదం నేర్చుకునేటువంటి వారికి, మెడికల్ రిలేటెడ్గా వెళ్ళేటువంటి వారికి కూడా మంచి గ్రోత్ ఉంటుంది. బట్ నాలెడ్జ్ వైజ్గా ఈ సంవత్సరం మంచి గ్రోత్ని పెంచుకుంటారు మీరు. అలాగే చూసినట్లయితే మే మాసంలో జన్మించినటువంటి వారికి 7, 16, 25 తేదీల్లో మే మాసంలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క 2021 సంవత్సరం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పర్టికులర్గా కొన్ని లాంగ్ టర్మ్ గా ఉండేటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి, చూడండి ఒక్కోసారి కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాము, వీళ్ళతో బాగుంది, వీళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ప్రతి డెసిషన్ మీరు తీసుకుంటారు ఈ సంవత్సరంలో. అంటే ఏంటి, ఒక వ్యక్తి పరిచయం ఏర్పడింది, మ్యారేజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, లేదా ఒక కంపెనీతో మనం ఏదైనా టైప్ పెట్టుకుంటున్నాం, ఈ షార్ట్ టర్మ్ కాకుండా కొన్ని సంవత్సరాల పాటు పెట్టుకుందాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ వీళ్ళు మనకి బాగున్నారు, వీళ్ళతో మనకి ఫ్రెండ్లీ నేచర్ ఉందని. అలాగే ఏదైనా సరే మీరు ఈ సంవత్సరం ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారంటే లాంగ్ టర్మ్ ఉండేటువంటివి తీసుకుంటారు, మరియు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా వస్తువు తయారు చేసినా ఏదైనా సరే బాగా మన్నాలి, ఇది మనకి ఈ ఒకరోజుతో అయిపోకూడదు, ఏం చేయాలనేటువంటి దాంట్లో ఎక్కువగా ఉంటారు. బట్ వర్క్స్ కూడా కొంత స్లోగా నడిచినప్పటికీ కూడా మీకు క్వాలిటీ వైజ్గా, నిజాయితీ వైజ్గా కొన్ని కొన్ని స్టాండర్డ్గా ఉండేటువంటి కొన్ని చేయాలి, కొన్ని స్టాండర్డ్ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి మైండ్ సెట్ అలాంటి పనులు చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ యొక్క మే నెలలో పుట్టినటువంటి వారు. ఇక జూన్ మాసంలో జన్మించినటువంటి వారికి 7, 16 and 25 డేట్స్లో పుట్టినటువంటి వారికి కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం ఏంటంటే పర్టికులర్గా మనము కొన్ని కొన్ని విషయాల్లో రూల్ చేయాలి, కొంతమందిని గ్యాదర్ చేయాలి, అట్లాగే కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండాలి, మొండిగా ఉండాలి. ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది ఎలాగైనా చేయాలి, పోటీ పడాలి, స్పోర్టివ్గా ఉండాలనే తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంతైనా సరే పోటీ పడి నేనే గెలవాలి, ఇది ఇంకా నాకే దక్కాలనేటువంటిది. అంటే ఐ మీన్ అది స్వార్థంగా కాదు, కాంపిటీషన్ హెల్దీ వేలో చెప్పాలంటే. బట్ చాలా డెసిషన్స్ త్వర త్వరగా తీసుకుంటారు ఈ సంవత్సరంలో, చాలా అగ్రెసివ్గా తీసుకుంటారు కొన్ని కొన్ని డెసిషన్స్ అయితే. బట్ మీరు ఈ సంవత్సరంలో మాత్రం కాస్త వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కాస్త మరీ ఓవర్ అగ్రెసివ్గా కూడా వెళ్ళకండి. అలాగే ఈ సంవత్సరం చాలా వర్క్స్ క్లోజ్ అవుతాయి మీకు, అది కోర్ట్ కేసెస్ కావచ్చు, గొడవలు కావచ్చు, వెంచర్స్ కావచ్చు. కొంతమంది చూడండి ల్యాండ్స్ వెంచర్స్ వేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద వెంచర్స్ అమ్మాయి ఈ సంవత్సరం ఈ వెంచర్ కంప్లీట్ అయిపోయింది, న్యూ వెంచర్ స్టార్ట్ చేయడం అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాటి అన్నిటికీ కూడా బాగుంది ఈ సంవత్సరం మీకు. ఇక అదేవిధంగా కనుక తీసుకున్నట్లయితే జూలై మాసంలో జన్మించినటువంటి వారికి 7, 16, 25 జూలై మాసంలో జన్మించినటువంటి వారికి 2021 ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే, జూలైలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం నుంచి మంచి చేంజెస్ కనిపిస్తాయి. అది ఎటువంటి మంచి చేంజెస్, ఒక స్కూల్ పిల్లవాడు ఉన్నట్లయితే వాడు మెరిట్లో ఉంటాడు ఆ పిల్లవాడు, అలాగే ఒక కాలేజీలో లేదా ఒక ఆఫీసులో జాబ్ చేసేటువంటి వ్యక్తికి ప్రమోషన్స్ రావడం కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, మెడల్స్ సంపాదించడం కానివ్వండి, అండ్ అలాగే మీ యొక్క తత్వంలో గతంతో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం నుంచే నేను కొంత డిగ్నిఫైడ్ని మెయింటైన్ చేయాలి, కొంత రాయల్టీ మెయింటైన్ చేయాలి, అట్లాగే నేను చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి, కొన్ని బాధ్యతగా ఉండాలి, అలాగే కొన్ని బాధ్యతలు నేను తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. సేమ్ టైం మరొకటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా ఈ జూలై మాసంలో జన్మించినటువంటి వారికి లైఫ్లో ఇంకొక కొత్త లైఫ్ బిగిన్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం. గతంలో ఎన్ని సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ వస్తున్నా మీరు ఈ సంవత్సరంలో పర్టికులర్గా ఏదైనా న్యూ లైఫ్ బిగిన్ అయినట్టుగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఆగస్టు మాసంలో జన్మించినటువంటి వారికి 7, 16, 25 తేదీలో జన్మించినటువంటి వారికి ఆగస్టు మాసంలో చూసినట్లయితే వారికి ఏంటంటే ఈ ఇయర్ నుంచి కొంతవరకు ఫైనాన్షియల్గా కానీ లేనట్లయితే
ప్రయాణాల మూలకంగా కానీ సమ్ చేంజెస్ మూలంగా కానీ మీకు మంచి గ్రోత్ ఉంటుంది, అలా ఎటువంటి సందేహం లేదు. అండ్ అలాగే ఏదైనా సరే ఫుడ్ రిలేటెడ్, ట్రావెలింగ్స్ రిలేటెడ్, వీటి మూలంగా డబ్బులు వస్తుంటాయి. పంట పొలాలు, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ వాటి మూలంగా కూడా మీకు ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెప్టెంబర్ మాసంలో కనుక జన్మించిన వారి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే ఒక మంచి రూట్, ఒక మంచి గైడ్, ఒక మంచి రూట్, ఒక పర్ఫెక్ట్ రూట్లోకి వెళ్ళాము, నేను మంచి లైన్లోకి వెళ్ళాను, నాకు ఒక మంచి గైడెన్స్ దొరికింది, మంచి గైడింగ్ నేను చేయగలిగాను, అండ్ ఎక్స్టెన్షన్స్ అండ్ గ్రోత్స్ బాగా జరిగాయి నాకు ఈ లైఫ్లో, అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి మంచి గ్రోత్ని ఇస్తుంది ఈ సంవత్సరం మీకు. అలాగే చూసినట్లయితే చిల్డ్రన్ రిలేటెడ్గా కూడా, సంతాన సంబంధంగా కూడా వాళ్ళ యొక్క గ్రోత్ను కూడా మీరు చూస్తారు, అండ్ వారి తరపు నుంచి కూడా మీకు మంచి ఇవి రావడం జరుగుతుంటాయి. ఇక అలాగే తర్వాత కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్టోబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో జన్మించినటువంటి వారికి విదేశాల్లో ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా సరే వెంచర్స్ లేనట్లయితే విదేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ వాటితో కొంత మీకు సంబంధాలు ఏర్పడడం కానీ ఇటువంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే మనకి నవంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి పర్టికులర్గా 7, 16, and 25 తారీఖులో జన్మించినటువంటి వారికి మంచి బిజినెస్ గ్రోత్స్ అనేటువంటివి చాలా చక్కగా ఉన్నాయి. కొత్త బిజినెస్లు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. బాబా, బామ్మర్తి, మామయ్య, ఫ్రెండ్స్ మూలంగా కూడా కొంతవరకు మంచి వారి సహకారం లభించినవన్నీ చక్కగా ఉన్నాయి. అదేవిధంగా డిసెంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు వీటి మూలంగా ధనయోగాలు కనబడుతున్నాయి. అండ్ అలాగే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇయర్లో కొంతవరకు రిలీఫ్స్ దీంట్లోకి వెళ్తూ ఉంటారు. వివాహ సంబంధాలు కుదరడం జరుగుతూ ఉంటుంది. పార్ట్నర్స్ మూలంగా సహాయ సహకారాలు, మీ జీవిత భాగస్వామి కూడా మీతో చక్కగా మీకు తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది 2021లో 7, 16, 25 తారీఖుల్లో జన్మించినటువంటి వారికి 2021లో జరిగేటువంటి ప్రెడిక్షన్స్. శ్రీమాత్రేయ నమః.